మునుగోడు ఎన్నికలు రావడానికి కారణం ముమ్మాటికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కారణం అంతేనాక అంతేనానే గజ్వెల్లి సిరిసిల్ల సిద్దిపేట లాగా ఆ నియోజకవర్గాల అభివృద్ధి చేసుకున్నట్టుగా ఈ నియోజకవర్గానికి కూడా రాజగోపాల్ రెడ్డి అన్న గారికి అభివృద్ధికి సహకరిస్తే ఇవల బయలక్షన్ వచ్చునా నీకు అంత కష్టం వచ్చునా నువ్వు ఏ గాచారంలో బయలుదేరినావో ఏ టైంలో రాజగోపాల్ రెడ్డి అన్న గారు మైక్ ఇవ్వకుండా అసెంబ్లీలో అవమానపరిచినవో కేసీఆర్ నీ గాచారం మంచలేదయ్యా నువ్వు ఒక ఊరికి దిగొచ్చినావంటే మునుగోడు ప్రజల సత్తా ఏందో నువ్వు అర్థం చేసుకో 4 కోట్ల తెలంగాణ ప్రజలకి ఏ ఒక్క రోజు కూడా ఒక కష్టం మీద 10 నిమిషాలు టైం ఇయ్యనోడు అకాల వర్షాలు వచ్చి మా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద రైతులు భూములు గోలిపోయి పంటలు గోలిపోయి ఇళ్ళు గోలిపోతే ఒక 10 నిమిషాలు కూడా ఆ రైతులతోని మాట్లాడని ఈ నాయకుడు ఈ ముఖ్యమంత్రి మునుగోడు నియోజకవర్గ రాజీనామాతోని రాజగోపాల్ రెడ్డి అన్న దెబ్బతో దెబ్బతోని నువ్వు ఒక ఊరికి ఒక సేవకుడిగా ఒక జీతగాడిగా వచ్చినావంటే ఇయల మునుగోడు ప్రజల దెబ్బందో ఈ కేసీఆర్ కు తెలిసి ఇవల దిగొచ్చుండు అనేది కేసీఆర్ కు తెలిసి రావాలి అంతే కాదు ఇవల 86 మంది ఎమ్మెల్యేలను 14 మంది జీతగాళ్ళను పంపిండు 14 మంది ఎవరు మంత్రులు అది జీతగాళ్ళే కదా మందవలు ఓతరు శంషవలు ఇత్తరు గిలాసవలు ఇత్తరు సోడవలు ఓతరు మాలాంటలో నిక్కచ్చగా కొట్లాడేటోళ్ళం అవునా కాదా మేం బొయ్యం ఆవిడికి చాలా దూరంగా ఉండేటోళ్ళం అంటే 86 మందిలో 14 మంది మంత్రులు ఎంత మంది రాజగోపాల్ రెడ్డి నా గోపవం ఇక గొంత అస్తలేదు కాబట్టి మీరే చెప్పాలి మా అక్కలు చెప్పాలి వాళ్ళు గ్రూపులలో లెక్కలు రాస్తారు కదనే ఎంత మంది 86 మంది ఎమ్మెల్యేలు 14 మంది మంత్రులు ఎంత మంది 100 మంది గొర్రలు వచ్చినాయి 100 మంది గొర్రలకి మళ్ళొక గొర్రెని పంపుదామా 100 మంది గొర్రలకు ఒక సింహాన్ని పంపుదామా ఒక పులిని పంపిద్దామా గాండ్రించే మరి ఒక నాయకుని పంపిద్దామా ఒక సింహాన్ని పంపిద్దామా మీరే ఆలోచన చేయండి అవునా కదా 100 గొర్రలకి ఈ గొర్రె మాట కూడా 101 అవుతది ఆ 100 గొర్రెల గావట్టే నాయకుడు సింహం లాంటి నాయకుడు గర్జించే నాయకుడు తప్పులు చేస్తే 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసము వాళ్ళ కల్వకుంట్ల కుటుంబాన్ని గావట్టడం కోసము రాజగోపాల్ రెడ్డి అన్న పోవాలా మీరే ఆలోచన చేయండి అని ఈ గ్రామ ప్రజలకి మా అక్కలకి మా తల్లులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎవరిని పంపిద్దాం గొర్రెని పంపిద్దామా ఒక సింహాన్ని పంపిద్దామా ఒక గొర్రెని పంపిద్దామా ఒక పులిని పంపిద్దామా ఒక గాండ్రించే నాయకుని పంపిద్దామా ఒక గొర్రెని పంపిద్దామా ఒక నాయకుని పంపియాలి ఈ నాయకుడి మీద అవాకులు చెవాకులు టక్కు టమార గజకర్మ గోకర్ణ విద్యలతోని కేసీఆర్ బయలుదేరొచ్చిండు ఎటువైనరాయా నీ 86 మంది ఎమ్మెల్యేలు ఎటువైనా నీ మంత్రులు మునుగోడు నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి రాజగోపాల్ రెడ్డిని అసెంబ్లీలో మాట్లాడితే మైకు గుంజుకొని అవమానపరిచినావు కదా అదే ఆలోచన నీ నీకు రాజకీయంగా నీ కుటుంబానికి ఈ మునుగోడు ప్రజలు 3వ తారీఖు నాడు రాజకీయంగా సమాధి కడతారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే 119 నియోజకవర్గాలకు న్యాయం చేయాలి కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కొట్లాడి కొట్లాడి విసుగు చెంది నా మునుగోడు ప్రజలకు అన్యాయం చేస్తున్నా నేను న్యాయం చేయలేకపోతున్నా కనీసం రాజీనామా చేయడం వల్లన్న ఇక్కడ డబుల్ బెడ్రూములు తీసుకురావచ్చు ఇక్కడ పెన్షన్ల గురించి ఆలోచన కేసీఆర్ చేస్తాడు తప్పకుండా మెడలు వంచుతానే ఆలోచనతోనే అన్నగారు రాజీనామా చేసిండ్రు హుజరాబాద్ ఎన్నికలు చూసిండ్రు మీరందరూ కూడా మా అవ్వ చెప్పింది ఇంత ముందు వాట్సాప్ లో చూసిన అవ్వ నువ్వేనా అంటుంది ఆ తల్లికి 55-60 ఇంతే కావచ్చు ఆ తల్లి అంటుంది హుజరాబాద్ లో రోజు చూసినా కానీ నిన్ను చూసే అవకాశం అత్తదో రాదో అనుకున్నా గానీ నువ్వు చూసి నిన్ను చూసినా అని ఆ తల్లి గొప్పగా చెప్తాంది మా సార్ను గెలిపించే బాధ్యత నీకు ఇచ్చిందంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అక్కడ ఎట్లయితే కష్టపడ్డావో కష్టపడ్డావో ఇక్కడ కూడా అదే కష్టపడంటున్నాం తప్పకుండా కేసీఆర్ ఉద్యమకారులను బయటికి పంపించినావు నిన్ను ఇడిచిపెట్టాం ఊరూరా బీజేపీ పార్టీని బలపరుస్తాం కాషాయం జెండా ఎగరేయడమే మా లక్ష్యంగా పనిచేస్తున్నాం రాజగోపాల్ రెడ్డితోని పెట్టుకున్నావు
నీకు రాజకీయంగా నీ ప్రభుత్వం కుప్పగూలుతుంది. ఆరో తారీఖు తర్వాత రాశి పెట్టుకో. హుజరాబాద్ లో ఆయన ఎయ్యని కేశం లేదు, ఆయన కట్టని భావోదం లేదు. ఎన్నో విద్యలు చేసిండు, లాస్ట్ కు దళిత బంధు మా ఓట్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ. దళితులై దళిత బంధు అని ప్రకటించి దళితుల ఓట్లు నాకు వస్తాయి, ఈటల రాజేంద్ర నాకు గొంతు విసుకొచ్చని ఆలోచన చేస్తే ప్రజలు గొప్పోళ్ళు. హుజరాబాద్ ప్రజలు గొర్రెలు ఇచ్చినా తీసుకున్నారు, తిన్నారు, తాగినరు. దళిత బంధు కూడా ఇయ్యాలని నేను కూడా ఫైట్ చేసిన. అరే నా జాతి బిడ్డలు చావుకు తప్పు కొడతారు, పెళ్లికి తప్పు కొడతారు, పోషమ్మ కాడ తప్పు కొడతారు. దళితులతో గోక్కుంటున్నావు కేసీఆర్. మేమే మొదటి దాకా దళిత ముఖ్యమంత్రి ఇస్తానన్నావు, ఏమేం మర్చిపోయినావు? పెద్ద దళితునివే నువ్వై కూసున్నావని మేము మర్చిపోయినాం. కానీ మళ్ళా దళిత బంధు అని మాత్రం పెట్టుకుంటానావు బిడ్డ. దళిత బంధు రాష్ట్రం అంతా దళితులకు రాకుంటే మా వాళ్ళు నీకు సావు తప్పు కొడతానని హెచ్చరించిన ఆనాడు నన్ను చూసి ఆ హుజరాబాద్ లో ఉన్న నా జాతి బిడ్డలంతా కూడా ఏకమై ఈటల రాజేందర్ అన్నకు ఓట్లేసారు. ఇక్కడ కూడా మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి అన్న రాజీనామా చేసిన తర్వాత ఇక్కడ గిరిజన ఓట్లు ఎక్కువ ఉన్నాయని ఇవాళ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గిరిజనులకు గిరిజన బంధువు అని ఇవాళ ఇక్కడ ప్రకటించిండు. పెన్షన్ మొన్నటిదాకా మూడేళ్లలో 3.5 సంవత్సరాలు పెన్షన్ ఇయ్యలేడు, పెన్షన్ ఇస్తాను బయలుదేరిండు. మేము ఇయ్యంగద్దన్నమా, నువ్వు ఇయ్యకపోవడం వల్ల కదా అన్నగారు రాజీనామా పెట్టిండు. అయినా ఈ ఎలక్షన్ అనేది, ఈ సీట్ అనేది నీది కాదు, కాంగ్రెస్ వాళ్ళది కాదు. ఇది ఎవరిది? రాజ్ గోపాల్ రెడ్డి అన్న రాజీనామా చేసిన సీటు అవునా కాదా అక్క? మీరే కదా అన్నారు. 5 ఏళ్ళు మా సాధక బాధలు అర్థం చేసుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి అని కదా గెలిపించి అసెంబ్లీకి పంపించిండు. మరి ఈ స్థానంలో కేసీఆర్ వచ్చి మొత్తం తిరుగుతాడు. తమ్ముళ్ళందరూ కూడా మరి ఆడబిడ్డను దీవించి ఏ ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా మనం ఏం చేసుకుంటాం? ఫస్ట్ ఆడబిడ్డలను ఒప్పించుకుంటాం, మెప్పించుకుంటాం, ఆడబిడ్డలను దీవిస్తాం, కావునా కాదా? మరి మునుగోడుకు ఒక ఆడబిడ్డ వచ్చింది. నేను ఇవాళ అసెంబ్లీలో ఒక్కతే ఆడబిడ్డనున్నా. ఈ ఆడబిడ్డలు ఇద్దరు పులి బిడ్డలై గర్జించాలంటే మరి అసెంబ్లీకి స్రవంతి గారిని, స్రవంతి గారి చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద, మీ భుజ స్కందాల మీద ఉన్నది అని తెలియజేస్తా ఉన్నాను. మునుగోడు అంటే మరి నల్గొండ అన్న, మునుగోడు అన్న బండెనక బండి కట్టి ఏ బల్లె పోతో కొడుకో నైజాము సర్కరోడా అని మరి ఆనాడు నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడినటువంటి గడ్డ ఈ యొక్క మునుగోడు గడ్డ, నల్గొండ గడ్డ. మునుగోడు గడ్డ అంటేనే మరి కాంగ్రెస్ గడ్డ, కాంగ్రెస్ గడ్డ, మునుగోడు గడ్డ. ఈ మునుగోడు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ఇప్పటికే ఒక ఆయన మరి 22,000 కోట్లకు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు. ఆ డబ్బులతోటి, ఆ డబ్బులతోటి ఇవాళ మన యొక్క ఓటును కొనుక్కోవాలని చూస్తా ఉన్నారు. తమ్ముళ్ళారా, గత 8 సంవత్సరాలుగా ఇస్తానన్న ఉద్యోగాలు ఇయ్యలేదు, ఈ ప్రభుత్వం ఇయ్యలే, ఆ ప్రభుత్వం ఇయ్యలే. ఇస్తానన్న 3,016 రూపాయల జీవన భృతి కూడా ఇయ్యలే. గ్యాస్ ధరలు తగ్గియలే, పెట్రోల్ ధరలు తగ్గియలే. పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు 1,000 కోట్లు ఇచ్చి పేదోళ్ళ మీద ముగ్గు విండి పన్నులేస్తా ఉన్నారు. పాల ప్యాకెట్ మీద ధరలు వేస్తా ఉన్నారు, పెన్సిల్ మీద ధర వేస్తా ఉన్నారు, కట్టుకునే బట్ట మీద ధరలు వేస్తా ఉన్నారు. ప్రతిదీ కూడా మరి కాదేది కవితకు అనర్హం అని ఆ రోజు శ్రీశ్రీ అన్నట్టుగా సచ్చేక పుట్టిన కా నుంచి సచ్చేంత వరకు కూడా ప్రతి దాని మీద బిల్లుల మీద బిల్లులు, బిల్లుల మీద బిల్లులు, జిఎస్టీలు, పన్నుల మీద పన్నులేసి ఈరోజు ఓట్లప్పుడు రాగానే 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళా గెలవాలని చూస్తారు. అందుకనే ఇవాళ మాలాంటి వాళ్ళం ప్రజాసేవలు ఎంతైనా చేయగలుగుతాం, కానీ అమ్ముడు పోయేటోళ్ళం కాదు. స్రవంతి గారు కూడా మరి మీ అందరి ఇళ్లల్లో వాళ్ళ నాయన చేయబట్టుకొని చిన్నతనం నుంచి కూడా తిరిగిన వ్యక్తి. మీ అందరి గురించి తెలుసు, మీ ఆడబిడ్డ, మీ ఇంటి బిడ్డ, మీ గొంతుని ఇవాళ అసెంబ్లీలో నాకు తోడుగా వినిపించాలంటే ఖచ్చితంగా చేతి గుర్తు మీద ఓటేసి గెలిపియండి. ఓటేసేటప్పుడు ఆలోచించండి, ఈ బీజేపీ ప్రభుత్వం
మరి గ్యాస్ ధర ఎంత పెంచింది ఆ రోజు 450 500 గ్యాస్ ధర ఇవాల ఎంత పెరిగింది అక్క 1200 1300 ఇప్పుడు ఇక ఈ గ్యాసులు కూడా పెట్టుబడిదారులకే ఇస్తారట కార్పొరేట్ కంపెనీలకు మనకు నెల సంవత్సరానికి 3 గ్యాసులు ఇస్తారట సరిపోతే 3 గ్యాసులు ఒక దిక్కు రేట్లు పెంచుతారు ఒక దిక్కు గ్యాస్ దొరకకుండా మూడే చేస్తే 1300 ని రేపు గెలిచిన తర్వాత వాళ్ళు గెలిస్తే మళ్ళా 2500 చేసేటువంటి అవకాశం ఉంది అందుకనే వాళ్ళ ఇద్దరు చూసిరు అటు రాజగోపాల్ రెడ్డి పరిపాలన చూసిరు ఇటు ఇంకొకైన ప్రభాకర్ రెడ్డిని చూసిరు ఆడ బిడ్డకు ఒక అవకాశం వచ్చింది నేను కూడా ఆడ బిడ్డనే నేను ఇవాల ఇక్కడ మునుగోడులో కాంగ్రెస్ నే గెలిపించిరు ములుగుల కూడా నేను ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరపునే గెలిచినా కానీ ఇక్కడ ఉన్నైనా ఈ ఊర్లను పట్టించుకోకుండా అమ్ముడు పోయి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిండు ఇప్పుడు మీ డబ్బులు కాదు మా యొక్క ఆత్మ గౌరవం ముఖ్యం మా ఆడ బిడ్డ ముఖ్యం ఇంట్లో ఆడ మనిషి ఉంటే ఇల్లు ఎంత చక్కగా దిద్దుకుంటదో అదే రకంగా ఈ మునుగోడు నిరక్క వర్గాన్ని కూడా మరి అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం కోసం మరి తన యొక్క తండ్రి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం స్రవంతి గారు వచ్చిరు తప్ప ఎవరో కొంటే రాలే ఎవరో అమ్ముతే అమ్ముడు పోయే వ్యక్తి కాదు ఇవాళ ఆ రెండు పార్టీలలో వ్యక్తులు నిన్న మొన్న గెలిచినోళ్ళు నిజంగానే పాల్వాయ్ గోవర్ధన్ రెడ్డి గారు గనుక డబ్బు సంపాదించుకోవాలనుకుంటే 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా దాదాపుగా 40 సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితంలో వేల కోట్లు సంపాదించటోడు కానీ మునుగోడు యొక్క నీతిని నిజాయితీని మరి నిలబెట్టినటువంటి వ్యక్తి పాల్వాయ్ గోవర్ధన్ రెడ్డి గారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒక్కసారి ఓటేసేటప్పుడు అది మాట్లాడదాం ఎవరెటు పోయినా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా కాంగ్రెస్ ని గెలిపియాలి ఒక దిక్కు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా మరి నడుచుకుంటూ వస్తా ఉన్నాడు ఎందుకు నడుస్తా ఉన్నాడు పేదోళ్ళని పేదోళ్ళగా చేస్తా ఉన్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు ధరలు అధికంగా పెంచి పేదోళ్ళ నడ్డి విరుస్తున్నారు ఇలాంటి బీజేపీ టిఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలి దేశాన్ని ఐక్యంగా ఉంచాలి అని వారు పాదయాత్ర చేస్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు కాబట్టి దయచేసి ఈ గెలుపు అనేది ఇది ప్రజల యొక్క గెలుపు కాంగ్రెస్ గెలుపు ఈ గెలుపు అనేది రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారానికి రావడానికి ఒక పునాది రాయి లాంటిది అందుకనే ఎవరు ఎన్ని కోట్లు ఇచ్చినా తీసుకోండి ఎన్ని లక్షలు ఇచ్చినా తీసుకోండి వాళ్ళు సంపాదించినంతా కూడా మరి మనల్ని అడ్డం పెట్టే సంపాదించుకున్నారు కాబట్టి పెరుగుతున్న ధరలను తగ్గాలంటే కాంగ్రెస్ గెలవాలి వాళ్ళకి బుద్ధి రావాలా టిఆర్ఎస్ బీజేపీ కంటే కాంగ్రెస్ గెలవాలి ఒక ఆడబిడ్డ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కోట్లు ఉన్న వాళ్ళు ఎవరు కాదు కానీ మరి ఓటును కోట్లకు అమ్ముడుపోతే మన పిల్లలకు నౌకర్లు వచ్చే పరిస్థితి ఉండదు అదే విధంగా మీరందరూ కూడా ఒక్కసారి ఒక్క అవకాశం ఎప్పుడు కూడా ఆడబిడ్డలు ఇక్కడ గెలవాలి ఒక ఆడ మనిషి నిలబడ్డది ఒక తండ్రి లేని బిడ్డ ఒక మీ అందరికీ సేవ చేసిన కుటుంబం నుంచి వచ్చినటువంటి బిడ్డ ఆస్తుల కోసం రాలే వాళ్ళయ్య చేసినటువంటి అభివృద్ధి ఆగిపోయింది మళ్ళీ ఈ ప్రభుత్వాలు ఎవరు చేయడం లేదు నాతోటైనా ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆమె ముందుకొచ్చింది కాబట్టి స్రవంతి గారిని నాకు తోడుగా అసెంబ్లీకి పంపండి ఇద్దరం ఆడ బిడ్డలమైన పులి బిడ్డల్లాగా గర్జిస్తాం పులి బిడ్డల్లాగా పోరాడతాం